హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ లైవ్ పెట్టడం కారణం నేనైతే ఎప్పటి నుంచి మా లైవ్ పెట్టాలనుకుంటున్నా మాట్లాడుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్. ఫస్ట్ పవన్ కళ్యాణ్ మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఒక నెంబర్ వన్ స్థానంలో ఉండి ఒక సినిమా తీస్తే 30 కోట్లు సంపాదించుకునే మనిషి, ఏవైనా అడ్వర్టైజ్మెంట్ చేస్తే మరొక 30 కోట్లు, సంవత్సరానికి 100 కోట్లు సంపాదించుకునే వ్యక్తి నన్ను సినిమాలో ఒక పెద్ద స్టార్ని చేశారు. నన్ను పెద్ద స్టార్ని చేసిన నా రాష్ట్ర ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి. వాళ్ళు ఎప్పటి నుంచో బాధపడుతున్నారు. వాళ్ళు రాజకీయ పార్టీల నాయకుల నుంచి అన్యాయాల అక్రమాలు గురవుతున్నారు. వాళ్ళ బాధ తెలుసుకోవాలి, వాళ్ళ బాధల కోసం పోరాటం చేయాలి. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఎంచుకున్న మార్గాలు, ఆయన ఎంచుకున్న కొన్ని పార్టీ పెట్టిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలా కాకుండా ఒక సరికొత్త రాజకీయ సిద్ధాంతాలతో ఎంచుకోవడం జరిగింది. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం, డబ్బున్న వాళ్ళకి ఉన్న రాజకీయ పార్టీలాగా డబ్బు ఉన్న వాళ్ళకి, కుల సపోర్ట్ ఉన్న వాళ్ళకి, మత సపోర్ట్ ఉన్న వాళ్ళకి, రౌడీజం చేసే వ్యక్తులకి, ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చే ఈ రాజకీయ పార్టీలకి భిన్నంగా కొత్త వ్యక్తులకి, పేదవాడికి, మధ్యతరగతి వాడికి, కులం డబ్బు ఏం చూడకుండా సీట్లు ఇవ్వడమే మొదటి తప్పు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రజల్లో గాంధీ వచ్చి పోటీ చేసినా ఓడిపోతాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ భారతదేశంలో గాంధీ వచ్చి కూడా పోటీ చేస్తే గాంధీజీ కూడా 100 ఓట్లు 200 ఓట్లు తప్పించి ఎక్కువ ఓట్లు రావు, ఓడిపోతాడు. అటువంటి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ పేదవాడికి, డబ్బు లేని వాడికి, మధ్యతరగతి వాడికి పార్టీ టికెట్లు ఇచ్చి మంచి రాజకీయం చేద్దామని అనుకున్న పవన్ కళ్యాణ్ గారు ఉన్న రాజకీయ పార్టీలాగా డబ్బులు పంచుతూ ఓట్లు కొనుక్కున్నా డబ్బులు పంచుకుని రాజకీయం చేద్దామనుకున్నారు. ఓట్లకి డబ్బులు పంచుకుంటూ రాజకీయం చేద్దామనుకున్నారు. ఎక్కడ కూడా డబ్బులు పంచకుండా 0 బడ్జెట్ పెట్టి రాజకీయాలు పోటీ చేస్తారు. రాజకీయాలు పోటీ చేయడం జరిగింది, ఎక్కడ డబ్బులు పంచలేదు. కానీ ఆయన తప్పు ఏంటంటే, ఈ రోజుల్లో డబ్బులు పంచకపోతే ఓట్లు ఎవరు వేస్తారు? ఆయన ఏమనుకున్నారంటే, రాజకీయాలని ఓట్లు డబ్బులతో రాజకీయం చేయకూడదు, మిగతా రాజకీయ పార్టీలాగా డబ్బు ఉన్న వాళ్ళకి, కుల మత సపోర్ట్ ఉన్న వాళ్ళకి, రౌడీజం చేసే వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం, యూత్కి అవకాశం ఇద్దాం, ప్రతి పేదవాడు కూడా రాజకీయం చేయాలి, ప్రతి పేదవాడు కూడా ఎమ్మెల్యే అవ్వాలని
ఉద్దేశంతో టికెట్ ఇవ్వడం జరిగింది. అలా టికెట్ ఇవ్వడం తప్ప తప్ప అండి అయింది. ఏం చేశాడు అంత ఘోరంగా ఓడిపోవడానికి? పంకిల్ని ఏం చేశాడు? డబ్బులు లేకుండా రాజకీయం చేద్దామని తప్ప, అది ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీ అలా చేయడం తప్ప. అది అలా చేయకూడదా? డబ్బులు పంచాలా ఈ రాష్ట్రంలో? ప్రజలు చెప్పాలి దీనికి ఆన్సర్. డబ్బులు పంచుకుంటూ రాజకీయం చేస్తాం, డబ్బులు పంచుకుంటూ పోటీ చేస్తాం, అది తప్ప పవన్ కళ్యాణ్ గారిది. ఉన్న రాజకీయ పార్టీలాగా టికెట్లు డబ్బున్నోడికి, రౌడీలకి, కులం పేరు చెప్పుకున్న వాడికి, మతం పేరు చెప్పుకున్న వాడికి టికెట్లు ఇస్తున్న ఈ రాజకీయ పార్టీల్లో ఈ రోజుల్లో పేదవాళ్ళకి ఇచ్చాం టికెట్లు, మధ్యతరగతి వాళ్ళకి టికెట్లు ఇచ్చాం, కులం చూడలేదు, మతం చూడలేదు. అలా టికెట్ ఇవ్వడం తప్ప పవన్ కళ్యాణ్ గారిది. అలా టికెట్లు ఇవ్వకపోవడం కారణం, ఇలా ఇవ్వకపోవడం వల్ల డబ్బులు పంచకపోవడం, టికెట్లు ఒక పేదవాడికి ఒక మధ్యతరగతి వాడికి ఇవ్వడం అనేది పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పులు అవి. పవన్ కళ్యాణ్ గారు గాజువాక భీమవరం ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే, రాజకీయం ఈ రోజుల్లో రాజకీయం ఏంటంటే డబ్బులు పంచాలి, బిర్యానీ పంచాలి, మందు ఇవ్వాలి, కుళ్ళు కుతంత్రాలతో కుట్రలతో పాటు వీటిని కలగలుపు రాజకీయం చేసుకోవాలి. రాజకీయం అంటే అదే. మరి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మంచి చేద్దాం, మంచి రాజకీయాలు చేద్దాం, ఉన్న రెండు రాజకీయ పార్టీలకి భిన్నంగా రాజకీయం చేద్దాం అనుకున్న అవడమే పవన్ కళ్యాణ్ గారు తప్పు. సరే, వైజాగ్లో వదు తుఫానికి వైజాగ్ మొత్తం నాశనం అయిపోతే, సర్వనాశనం అయిపోతే 55 లక్షలు ఏ రాజకీయ పార్టీ నాయకుడు, ఏ సినిమా హీరో కూడా డబ్బులు ఇంకా ప్రకటించలేదు. మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఉదయ్ తుఫానికి 50 లక్షలు ఇవ్వడం జరిగింది. వైజాగ్లో ఓడించారు కదా మీరు పవన్ కళ్యాణ్ గారిని. మీరు తుఫానుతో బాధపడినప్పుడు, మీకు తుఫాను వచ్చి బాధపడినప్పుడు 50 లక్షలు ఇచ్చాడే, అది పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు. పవన్ కళ్యాణ్ గారు చేసిన ఘోరమైన తప్పు ఏంటంటే, వైజాగ్ ప్రజలు బాధలో ఉంటే వైజాగ్ ప్రజలకి ఉదయ్ తుఫాన్ అనేది ఒక ఉప్పున వచ్చి నాశనం అయిపోతే మీకు 55 లక్షలు ఇచ్చి మీ వైజాగ్ మొత్తం తిరిగి మీ బాధలు తెలుసుకున్నాడే, అది పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు. అది మొదటి తప్పు. అది శ్రీకాకుళం ఉద్దానం అనేది వా పక్కవాళ్ళు తెలియదు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారనేసి ఆ జిల్లా వాళ్ళకి తెలియదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళనంత వరకు కూడా ఆ జిల్లాలో వాళ్ళకి తెలియదు ఉద్దానంలో ఈ బాధ ఉందని, ఈ కిడ్నీ వ్యాధులు ఉన్నావని. పక్క జిల్లా తెలియదు, ఆ జిల్లా వాళ్ళు తెలియదు, పక్క ఊరోడు కూడా తెలియదు. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం వెళ్ళి అక్కడున్న కిడ్నీ వ్యాధుల యొక్క వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కోసం ఎక్కడో లండన్ నుంచి డాక్టర్లు తీసుకొచ్చి ప్రపంచం మొత్తం తెలిసేలా చేశాడు ఉద్దానం గురించి. రాజకీయ పార్టీలకి 2 రోజులు టైం ఇచ్చి ఉద్దాన ప్రాంతాన్ని ఆదుకోమని చెప్పాడు, ప్రశ్నించాడు, పోరాటం చేశాడు. మీకోసం అంత చేస్తే 36 వేల ఓట్లలో 700 ఓట్లు వేశారు. మీకోసం అంత బాధపడితే, మీకోసం అంత పోరాటం చేస్తే ఉద్దానం ప్రాంతంలో 36 వేల ఓట్లుంటే 600 ఓట్లు వచ్చాయి. తప్పే అది. మీకోసం పోరాటం చేయడం, మీకోసం బాధపడడం ఆయన తప్పే. ఆయన చేసిన ఇంకో తప్పు అది. రాష్ట్రంలో ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి బాధ వచ్చినా పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పార్టీ నేతగా ఉండే ఉండ ఉండ లేడు కానీ
ప్రతిపక్ష నేతగా అనుకొని ఆయన దగ్గరికి వెళ్తే మా బాధలు తీరుతాయి, ఆయన మా కోసం పోరాటం చేస్తాడు అని వెళ్ళి ఆయన దగ్గర వెళ్తే రాష్ట్రంలో ఎవరికి కష్టం వచ్చినా ప్రతిపక్ష నేత దగ్గరికి వెళ్ళాలి. అలా కాకుండా పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ప్రతి ఒక్క దాని మీద కూడా పోరాటం చేశాడు. ప్రతి ఒక్క ఎవరైతే కలిసారో, ఎవరైతే బాధలు చెప్పుకున్నారో, ప్రతి దాని మీద కూడా పోరాటం చేశాడు. అలా చేయడం తప్ప పవన్ కళ్యాణ్ ఓడించడానికి కారణం నేను నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంటి? అంటే రాజకీయ అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలు పనికిరాడని అర్థమా? లేకపోతే పవన్ కళ్యాణ్ అంటే మంచివాడు రాజకీయ ఉండకూడదని ఇస్తా? ఎలా అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ మీకోసం పోరాటం చేయాలి, మీకోసం బాధపడాలి, మీకోసం పెద్ద ఒకటితో తిట్లు తిట్టించుకోవాలి, మీకోసం రాత్రి పగలు పోరాటం చేయాలి, మీకోసం రాత్రి పగలు తిరగాలి, ఎండ వాన అనుకో లేకుండా. మీరు మాత్రం మీరేం చేశారు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఒక మంచి మనిషిని, ఒక గొప్ప వ్యక్తిని, ఒక నీతి నిజాయితీ ఉండే వ్యక్తిని, ప్రజల కోసం పోరాటం చేయాలని పార్టీ పెట్టిన వ్యక్తిని మీరు ఓడించారు. ఆ పాపానికి కూడా దేవుడు కూడా మిమ్మల్ని క్షమించి గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో ఏ పవన్ కళ్యాణ్ ఓడించారో మీరు, ఆ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చే మీ బాధ చెప్పుకుంటే గుర్తుపెట్టుకోండి. ఏ పవన్ కళ్యాణ్ ఓడించారు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మా ఇలా బాధ ఉంది, మాకు ఇలా మా కోసం పోరాటం చేయండి అని చెప్పకపోతే నా పేరు రామోజీరావు కాదు, గుర్తుపెట్టుకోండి. కనీసం ఒక్క పవన్ కళ్యాణ్ ఒక్క సీట్ ఇవ్వలేరా? ఒక్క సీట్ గెలిపించలేరా? వద్దండి పవన్ కళ్యాణ్ గారు, వద్దండి. ఎందుకంటే ఈ ప్రజలకి మీరు ఏదో మంచి రాజకీయం చేద్దామంటే వినే. ఇప్పుడు ఇక్కడ నీ మరో మాట చెప్తున్నాను, ఇక్కడ గాంధీజీ వచ్చి పోటీ చేసినా ఈ మన రాష్ట్రం గెలడు. ఈ రాష్ట్ర ప్రజలు గాంధీజీని కూడా ఓడిస్తారు. పవన్ కళ్యాణ్ని ఓడించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ చచ్చిపోయింది నాకు. ఓడించిన తర్వాత అటువంటి గొప్ప మనిషిని ఓడించేస్తే ఇంకెవరు వస్తారండి? ఇప్పుడు మంచి మనుషులందరూ మీరు ఏదో మంచి చేద్దాం, రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేద్దాం అని అన్నీ వదులుకోవచ్చి పార్టీ పెట్టి పోటీ చేస్తే, మీరు అలాంటి వ్యక్తులు ఓడిస్తే రేపు పొద్దున ఇంకెవరు వస్తారు? ఇంకా ఇప్పుడు మిమ్మల్ని సీఎం అని చెప్పలేదు కదా, కనీసం ఒక్క సీటు ఇవ్వలేకపోయారా పవన్ కళ్యాణ్కి? ఒక్క సీటు గెలిపించలేకపోయారా పవన్ కళ్యాణ్ గారికి? రేపు పొద్దున ఎవరు వస్తారండి మీకోసం పోరాటం చేయడానికి? వాళ్ళు ఏమో అంటే ఎవరైనా ఒక మంచి వ్యక్తి మీకోసం పోరాటం చేయడానికి వచ్చినప్పుడు ఏమనుకుంటాడంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తినే ఓడించారు, మనమెంత మనల్ని ఓడి మనల్ని గెలిపిస్తారా, మనం ఏదైనా మంచి చేయాలనుకుంటే మనల్ని చేయిస్తారా అని ఆ పాయింట్ గుర్తుండిపోతుంది, గుర్తుపెట్టుకోండి. జీవితంలో మీరు చేసిన ఈ తప్పిదం, మీరు చేసిన పవన్ కళ్యాణ్ ఓడించే ఈ తప్పిదం జీవితంలో మీ వెనకే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏం చేశాడు పవన్ కళ్యాణ్? అవినీతి చేశాడా? అక్రమాలు చేశాడా? రౌడీజం చేశాడా? టికెట్లు పేదవాళ్ళకి ఇచ్చాడు. డబ్బులు లేకుండా పోటీ చేశాడు, రాజకీయాల్లో పోటీ చేయించాడు. నీతి నిజాయితీగా పార్టీ నడిపాడు. కొన్ని కోట్ల సంపాదన సినిమాలు వదులుకుని వచ్చాడు.
ఎంతోమందితో మాటలు పడ్డాడు. ఏ ఆయనకి 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 అవసరమా? ఆయ్ బాబు గారు, ఆయ్ బోనరా, ఏ ఆయనకి అవసరమా? ఆయనకి జీవితంలో అంటే ఇప్పుడు రాజకీయం అంటే సరే, ప్రజలు మీరు మంచి గుణపాఠం చెప్పారు, మీరు పవన్ కళ్యాణ్ గారికి మంచి గుణపాఠం చెప్పారు, సూపర్ అండి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత దారుణంగా ఇంత అన్యాయంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన సీట్లు ఆయన ఓడించడం అనేది మీ జీవితంలో ఓటు గుర్తుపెట్టుకోండి, ఈరోజు నుంచి లెక్క పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ గొప్ప మనిషిని ఓడించారో, ఏ గొప్ప మనిషికి మీరు అన్యాయం చేశారో, ఆ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చే మీరు చెప్పుకుంటారు మీ బాధలు గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరెవరైతే ఓడించారో ఆయన దగ్గరికి వెళ్ళే మీ బాధలు చెప్పుకోకపోతే నా పేరు రామోజీరావు గుర్తుపెట్టుకోండి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదో మీరు ఓడించారు, మీరు ఏదో జనసేన పార్టీని ఓడించారు, పవన్ కళ్యాణ్ గారు ఓడించారని ఆయన వెళ్ళిపోయి వ్యక్తం కాదు. ఆయన కాకపోతే ఆయన తెలుసుకుంటారు ఆయన అంటే. మీరిచ్చిన ఈ బహుమతి అనేది ఆయన గుర్తుపెట్టుకుంటారు. ఆయన అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిజాయితీ పనికిరాదు, నిజాయితీగా టికెట్ ఇవ్వడం పనికిరాదు, నిజాయితీగా టికెట్లు ఇవ్వకూడదు ఈ రాష్ట్రంలో, నిజాయితీగా పార్టీ నడపకూడదు, నిజాయితీగా రాజకీయాలు చేయకూడదు. డబ్బులు పంచాలి, మందు పంచాలి, బిర్యానీ పంచాలి, రౌడీజం చేయాలి, ఓట్లు డబ్బులతో కొనాలి, ఎవరెక్కడ దొరికితే తొక్కేయాలి, కుట్ర చేయాలి, కుతంత్రాలు చేయాలి. అంతే పవన్ కళ్యాణ్ గారు, అంతేనండి. మీరు ఇంకా మంచిగా రాజకీయాలు చేద్దామంటే ఈ రాష్ట్ర ప్రజలు వినే పరిస్థితులు లేరండి. ఇక్కడ భగత్ సింగ్ వచ్చినా, గాంధీజీ వచ్చినా, ఎవరు వచ్చినా ఓడిపోతారండి, వాళ్ళే వచ్చి పోటీ చేసినా ఓడిపోతారండి. అటువంటి భారతదేశం, అటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలా అనుకుంటారు మీరు? ఎలా నిజాయితీ జరుగుతుంది? నిజాయితీ ఈ రాజకీయ ఈ ఆంధ్రప్రదేశ్లో నిజాయితీకి చోటు లేదు, మంచికి చోటు లేదు, నీతికి చోటు లేదు. ఇక్కడ ఉండేది ఒకే ఒకటి, ఎక్కడం, తొక్కడం, కొనడం, ఎక్కేయడం, తొక్కేయడం, డబ్బులతో కొనేయడం. అంత తప్పించి రాజకీయం ఏం చేస్తారు రాజకీయం? సరే ఒప్పుకోరండి, మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎవరో ఒప్పుకోరు అలాగా. ఇక్కడ రాజకీయం చేస్తే అది నీతి నిజాయితీ రాజకీయం చేస్తే ఒప్పుకోరు. ఇక్కడ ఏం చేయాలంటే ఉన్న రాజకీయ పార్టీలాగా, ఉన్న రాజకీయ నాయకులాగా వాళ్ళలాగే చేసుకుంటూ పోవాలి. కొత్తగా ఏం చేద్దామంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నీతి నిజాయితీ అంటే ఏం తెలుసా? వాళ్ళకి ఎలా వాళ్ళకి తెలుస్తుంది? వాళ్ళకి నీతి అంటే ఏంటి తెలుసా? వాళ్ళకి నిజాయితీ అంటే ఏంటో తెలుసా? వాళ్ళకి ఒక పేదవాడిని ఎమ్మెల్యే చేద్దామనుకున్న పవన్ కళ్యాణ్ గారి ఒక ఉద్దేశం వాళ్ళకి తెలుసా? వాళ్ళకి ఎవరు ఒప్పుకుంటారా అండి? ఒక పేదవాడి టికెట్ వేసి ఒప్పుకుంటారా? ఒక ఏమీ లేని వ్యక్తికి టికెట్లు ఇస్తే సీఎం చేసేస్తారా, లేకపోతే ఎమ్మెల్యే చేసేస్తారా? చేయరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, వాళ్ళకి కావాల్సింది ఎవడైతే ప్రజలు కొడతాడు, ఎవడైతే ప్రజలు అన్యాయం చేస్తాడు, ఎవరైతే ప్రజల హక్కుల కోసం పనిచేయకుండా వాళ్ళ హక్కులు కాలరాస్తూ రాబందులా పీకుతుంటున్నారో వాళ్ళే మందండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. వాళ్ళే మందు. వాళ్ళకి అంత మించి ఏమి ఉండదు. ఇక్కడ పవన్ కళ్యాణ్లు, గాంధీజీలు, భగత్ సింగ్లు, సుభాష్ చంద్రబోసులు, అల్లూరి సీతారాం రాజులు ఇలాంటి వాళ్ళు వచ్చినా ఓడిపోతారండి.
అంటే నిజాయితీకి నిజాయితీ అదే బాబు గారు, నిజాయితీ లేనప్పుడు, నిజాయితీ చూడలేనప్పుడు మన నిజాయితీ చేయకూడదు. మనం ఖచ్చితంగా నేను అనుకునేది రండి, ఇది నేను ఫస్ట్లో అనుకున్నాను, అదే జరిగింది. ఇందులో పెద్ద తేడా లేదు. మనం ఏం చెప్తే మళ్ళీ ఏదో కోవట్టే అంటారు కదా మన పార్టీ వాళ్ళు. నాకు ముందు తెలుసు, ఇది నాకు ముందే తెలుసు ఇలా జరుగుతుంది అనేసి. ఎందుకంటే చిన్నప్పుడు చూస్తుంది కదా, చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తుంది కదా. మన రాష్ట్రంలో నిజాయితీ ఇలాంటివి ఏం పడవండి. మన రాష్ట్ర ప్రజలకి నిజాయితీ నీతి అవి ఏం పడవు. అలాంటివి కూడా వాళ్ళు తీసుకోరు అంటున్నారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అంటే వాళ్ళకి ఏం కావాలంటే ఇలా డబ్బులు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఓటు వేయడం తప్ప ఈ నీతి నిజాయితీ వాళ్ళకి తెలిస్తే కదా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా రాజకీయ నాయకులు వాళ్ళకి మబ్బేశారు, అలాగా వాళ్ళ మైండ్లో అలాగ ఫిక్స్ అయిపోయారు. వాళ్ళంటే వాళ్ళకి వాళ్ళ మై వాళ్ళ యొక్క బుద్ధి మారలేదు వాళ్ళది, వాళ్ళ బుద్ధి వాళ్ళు తెరైంది వాళ్ళది. అంతే, ఎలా మారుతారు? మారే మార్చదామని వచ్చిన వ్యక్తిని ఓడించే మార్చదామని వ్యక్తిని మైండ్ బ్లాక్ చేస్తారు. నాకు అర్థం కానిది ఏంటంటే, పవన్ కళ్యాణ్ని ఓడించారంటే అర్థం ఏంటి? అర్థం చేసుకోండి సరే. పవన్ కళ్యాణ్ గారిని ఓడించారంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పనికిరారు, మీరు రాజకీయాల్లో మీరు రాజకీయాల్లో మీరు అవసరం లేదు అని చెప్పిందే అది. ప్రజల తీర్పు ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఓడించారో ప్రజలు ఏం చెప్పారంటే, పవన్ కళ్యాణ్ గారు మీలాంటి నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి మాకు అవసరం లేదు, మీరు రాజకీయాలకి పనికిరారు, మీరు మాకు అవసరం లేదు, మీలాంటి నిజ నిజ వ్యక్తులు, మీలాంటి మంచి వ్యక్తులు, మీలాంటి గొప్ప వ్యక్తులు, మీలాంటి వ్యక్తులు మాకు ఇష్టం లేదు అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు నేను మొదటిసారి నేను బాధపడింది, కన్నీళ్ళు పెట్టుకుంది ఒక రాజకీయ ఒక వ్యక్తి గురించి. ఆ వ్యక్తి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 151 సీట్లు ఇచ్చేంత 150 సీట్లు ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి ఇచ్చారు, 23-24 సీట్లు టీడీపీకి ఇచ్చారు. అంటే టీడీపీ పరిపాలన చేయలేదని దానికి తీర్పిచ్చారు. జగన్మోహన్ రెడ్డి చేస్తారని ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఇవ్వలేదంటే అర్థం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరం లేదు. ఎలక్షన్ ముందు ఈ 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు నాకు బాధ ఉంది, చూడండి మమ్మల్ని కూడుతున్నారు, మా భూమి లాక్కున్నారు, మా డబ్బులు మా ఎగ్గర కూడా డబ్బులు రాలేదు, మా ప్రాంతం అంతా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారండి, మా తమ్ముడు కిడ్నీ వ్యాధి, మా ఫ్యామిలీ అంతా కిడ్నీ వ్యాధి, మా ఊరంతా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నామండి, మమ్మల్ని కాపాడండి, మా బాధని ప్రభుత్వానికి చేరవచ్చండి, మా కోసం పోరాటం చేయండి, మా గిరిజన ప్రాంతాల్లో తాగడానికి వాటర్ లేదండి, మాకు అంబులెన్స్ లేవండి, తాగడానికి వాటర్ లేదండి, ఆక్వా ఫుడ్ మమ్మల్ని అన్యం చేస్తున్నారండి, మాకోసం పోరాటం చేయండి, మా హక్కుల కోసం పోరాటం చేయండి. మళ్ళీ ఇంకో కామెంట్ ఏంటంటే, ఇలా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మాకు కష్టాలు ఉన్నాయి, మా బాధ తీర్చండి, మేము బాధపడుతున్నాం, మమ్మల్ని కాపాడే వ్యక్తి లేరండి, మీరే మా దేవుడు, మీరే మమ్మల్ని కాపాడుతారు, మీరు వస్తే మా హక్కులు, మీరుంటే మాకు బాగుంటుంది, ఈ రాష్ట్రం మీరు అవసరం, మీరు లేకపోతే ఈ రాష్ట్రం లేదు, మీరు రావాలి, మా హక్కుల కోసం పోరాటం చేయాలి, మీరే మా దేవుడు అని చెప్పిన ఈ ప్రజలు ఈ 5 సంవత్సరాలు ఆయన దగ్గరికి వెళ్ళి
ఆయన ఆఫీస్కి వెళ్ళి, ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గర ఆయన పార్టీ ఆఫీస్కి వెళ్ళి, సార్ సార్ మాకు అన్యాయం జరుగుతుంది, మా హక్కులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మాకు ఇన్ని బాధలు ఉన్నాయి, మా కోసం పోరాటం చేయండి, మీరు చెప్తే అవుద్ది, మీరు పోరాటం చేస్తే అవుద్ది అని ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి దగ్గరకు వచ్చి ఆయన్ని ఆయన దగ్గర మొరపెట్టుకున్న రోజులు మర్చిపోయి ఈరోజు అదే ప్రజలు, అదే ఈ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని తన కాళ్ళతో తన్నారండి. ఎక్కడ తన్నారు? గుండెల మీద తన్నారు. జీవితంలో బయటికి ఉండవచ్చు, బయటికి పవన్ కళ్యాణ్ గారు బయటికి ఇలా ఉండొచ్చు, కానీ లోపల ఆయన చాలా బాధపడుతున్నారండి. ఒక అభిమానిగా, ఆయన అభిమానిగా నేను చెప్తున్నాను అండి. ఆయన ఇష్టపడే, ఆయన ప్రాణంగా చూసుకునే ఒక అభిమానిగా ఆయన బాధ ఏంటో నాకు తెలుసు. నాకు ఆయన బయట చెప్పపోవచ్చు, ఆయన బయట చెప్పవచ్చు, అయినా బయట చెప్పరు అయినా, కానీ ఆయన లోపల ఎంత బాధ ఉందనేది ఆయన చిన్నప్పటి నుంచి అభిమానిస్తూ, ఆయన చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమిస్తూ అభిమానిస్తున్న నాకు, నాలాంటి చాలామంది అభిమానులకి తెలుసు ఆయన బాధ ఏంటంటే. ఆయన ఏం అడిగారండి? ఆయన సీఎం అడిగారా? సీఎం చేయమని చెప్పారా? ఆయన చెప్పింది కనీసం అసెంబ్లీకి వెళ్ళి అడగడానికి అవకాశం అని చెప్పాడు. మేము ఏం కోరుకుంటున్నాం? మేము జనసేన పార్టీ ఏం కోరుకుంటున్నారు? పంకిల్ గారు ఏం కోరుకుంటున్నారు? కనీసం ఒక్క అవకాశం కనీసం ఒక్క సీట్ ఇస్తే సరిపోను ఆయనకి. ఒక్క ప్లేస్లో గెలిపిస్తే కనీసం అసెంబ్లీకి వెళ్ళి అడుగుతాడండి. ఆయన అడిగే వ్యక్తి, ఆయన అడగాలనుకున్నాడు అసలు. ఆయన మీ హక్కుల కోసం, మీ పడుతున్న బాధల కోసం, అధికార పార్టీ మీద మీకు ఏదైనా అన్యాయం జరిగితే వాటి కోసం అసెంబ్లీలో అడుగుదాం అనుకు అసెంబ్లీలో అడగడానికి అవకాశం లేకుండా చేశారు. పోరాటం చేసే వ్యక్తుల్ని నీతి నిజాయితీగా దమ్ము తెగింపుతో ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టిన అలాంటి వ్యక్తులు మీరు అన్యాయం చేస్తే, అలాంటి వ్యక్తులు మీరు మోసం చేస్తే మీరు మీ నాశనం మీరే కోరుకున్నట్టుగా గుర్తుపెట్టుకోండి. ఎలా ఏ ముఖం పెట్టుకుని వాళ్ళు అడుగుతారు పవన్ కళ్యాణ్ గారిని? మాకోసం సంవత్సరం అయిన తర్వాత ఎలా అడుగుతారో మీరు? ఏ పార్టీ గెలిచినా సంవత్సరం వరకే మోజు ఉంటుంది, సంవత్సరం తర్వాత ప్రజలు తెలుస్తుంది. ఇప్పుడు మీకు సరదాగా ఉండవచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సరదాగా ఉండవచ్చు, సంవత్సరం తర్వాత ఏ పార్టీ అయినా చేసింది ఏమి ఉండదు. ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. మీకు మీరు చేసిన ఈ యొక్క మోసం, పవన్ కళ్యాణ్ గారికి మీరు చేసిన ఈ మోసం మీకు త్వరలో తెలుస్తుంది. త్వరలో ఎవరినైతే ఓడించారో, ఎవరికైతే అన్యాయం చేశారో, ఎవరికైతే మోసం చేశారో, అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీ బాధ చెప్పుకోకపోతే నా రామోజీరావు కొడుకు పెట్టుకోండి. జీవితంలో కోలుకోలేని దెబ్బకుంటారు మీరు. జీవితంలో అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఈ రాష్ట్రం కోసం పోరాటం చేద్దాం, రాష్ట్రం కోసం హక్కుల కోసం పోరాటం చేద్దాం అనుకుంటే ఇంకెవరు రారండి. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు? ఇంకా రాజకీయాల్లో ఇంకా మంచి వ్యక్తులు ఎలా వస్తారు? ఇంకా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తినే ఓడించారు, ఆయన గెలవలేదు, ఇంకా మనల్ని గెలిపిస్తారని చాలామంది వ్యక్తులు రాజకీయాలకి పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తులు ఇంకేం వస్తారు ఇంకా మీకోసం పోరాటం చేయడానికి? 151 సీట్లు ఇచ్చారు జనసేనకు, ఒక సీట్ ఇచ్చారు. ఏమని తప్పు చేసింది జనసేన పార్టీ? ఏం చేసింది జనసేన పార్టీ? జనసేన పార్టీ ఒక్క సీట్ ఇచ్చేంత ఏం తప్పు చేసింది? అంటే డబ్బులు పంచలేదండి సార్? డబ్బులు పంచుకోవడం మా తప్పు. మామూలుగా సాధారణ వ్యక్తులకి టికెట్లు ఇవ్వడం మా తప్పు. అసలు ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టడమే తప్పు. మాకు అర్థమైందండి, ఇప్పుడు అర్థమైందండి నాకు, ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టడమే తప్పు. ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టి నీతి నిజాయితీగా రాజకీయాలు చేద్దామనడమే తప్పు.
అందరిలాగా డబ్బున్న వాళ్ళకి ఉన్న పెద్ద నాయకులకి టికెట్లు ఇవ్వకుండా సాధారణ వ్యక్తులకి టికెట్లు ఇవ్వడం వల్ల ఇవ్వడమే తప్పు. ఆవా వాళ్ళకి ఎవరికైనా టికెట్లు ఇచ్చుకుంటే దర్జా గెలిచే వ్యక్తులు గెలవలసింది. పవన్ కళ్యాణ్ గారు, ఖచ్చితంగా మార్పు ప్రజలు రాదు, మార్పు మనలో రావాలి, మీలో రావాలి. ఖచ్చితంగా మార్పు మీలో రావాలి. రాష్ట్ర ప్రజలకి ఒక జగన్లా చంద్రబాబులా ఉండడమే బెటర్, కానీ పవన్ కళ్యాణ్ ఉండకండి. నీతి నిజాయితీగా ఉందామంటే ఈ రాష్ట్రంలో చోటు లేదు. గాంధీజీ వచ్చి పోటీ చేసినా ఓడించేస్తారు రాష్ట్ర ప్రజలు. వెరీ క్లియర్ అండి. అంతకుమించి ఏముంటుంది చెప్పండి. ఏదో నీతిగా చేద్దాం నిజం చేద్దామంటే అవ్వదు. ఈ రాష్ట్రంలో పూర్తిసార్లు మారిపోండి మీరు. పవన్ కళ్యాణ్ గారు ఆ నీతి నిజాయితీ వెళ్ళండి. ఇంకా అవి వాటి వల్ల ఏ ఉపయోగం లేదు. వాటి వల్ల వాటిని ఫాలో అవుతే మాత్రం, నీతి నిజాయితీ చేద్దామంటే మాత్రం ఖచ్చితంగా మనం అనుకుంది ఏం అవ్వదు, ఏం చేయలేం. మనం చేసింది మనం ఏం చేయాలనుకుంటే ఏం చేయాలంటే, రాజకీయం అంటే కుళ్ళు, కుతంత్రం, కుట్రలు ఇవే చేయాలి. మంచి వద్దండి. ఇక్కడ దయచేసి మంచి రాజకీయాలు వద్దు. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నావో అవే చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పడదండి మంచి చేద్దామంటే పడదు. అందుకు పవన్ కళ్యాణ్ గారు అయిపోయింది ఎలాగ అయిపోయింది, ఆ నీతి నిజాత అనేది పక్కన పెడదాం. వాటితో ఏం పని కాదండి. వాటిని నమ్ముకుంటే, ఆ నీతి నిజాత నమ్ముకున్నప్పుడు మనం ఈరోజు మనము మీరు ఆ నీతి నిజాయితీ నమ్ముకున్నారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితులు ఉన్నారు. మీరు ఓడిపోయే పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు మీరు. అందుకు నీతి నిజాయితీని పక్కన పెట్టేద్దాం. రాజకీయం ఎలా చేయాలని అలాగే చేద్దాం. రాజకీయం ఇక్కడ మంచి వాళ్ళకి చోటు లేదండి. ఇక్కడ మంచి రాజకీయాలు చేసే వాళ్ళకి చోటు లేదు. ఇక్కడ ఎక్కడ చోటు ఉంటుందంటే, రౌడీజం చేసే వాళ్ళకి, డబ్బు పెంచేవాడికి, కొట్టేవాడికి, తిట్టేవాడికి, కుళ్ళు తొందరలు కుట్ర చేసేవాడికి. అవే చేద్దాం. పడదండి ఈ మంచితనం. మంచి రాజకీయాలు అంటే మన రాష్ట్ర ప్రజలకు పడదు. ప్రజలు ఒప్పుకోరు. అసలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మారండి. ఖచ్చితంగా మారండి. మీరు అనుకున్న సిద్ధాంతాలకి ఈ రాష్ట్రంలో ఉపయోగం లేదు. గోవింద్ హరం శ్రీ నో అండి. మంచితనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పనికిరాదు. ఎక్కడ మంచి ఉందండి, ఎక్కడ మంచి ఉంది? 151 సీట్లు వైసీపీకి వచ్చాయి. టీడీపీ పరిపాలన శైలి కాబట్టి 23 సీట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు వచ్చి అంత గొప్ప పని ఏం చేశాడు? అంత గొప్ప నాయకుడా? అంత గొప్ప పార్టీయా? జనసేన పార్టీకి ఒక సీటా? అంటే వాళ్ళందరూ మంచి వాళ్ళు. వాళ్ళందరూ కూడా మంచి చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెడు పని చేశారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు, చంద్రబాబు గొప్పవాడు, పవన్ కళ్యాణ్ ఒకటే రాజకీయాలు పనికిరాడు. అందుకే ఒక సీటు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళొక్క తీర్పు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో ఏది అర్థం కావట్లేదు. నాకు కూడా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ పోయిందండి. నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఈ యొక్క తీర్పు నుంచి. రాజకీయాల్లోకి ఇంట్రెస్ట్ లేదు నాకు. ఎందుకంటే ఒక మంచికి చోటు లేదు, మంచితనానికి చోటు లేదు, మంచి రాజకీయాలకి చోటు లేదు. ఇక్కడ కావాల్సింది చెడు రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు. ఇవి చేసే వాళ్ళకి గెలిపిస్తారు, ఇవి చేసే వాళ్ళే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప వ్యక్తి వీళ్ళకి అవసరం లేదు. వద్దండి పవన్ కళ్యాణ్ గారు, వద్దండి. మనకి వద్దు.
మనకి ఈ రాజకీయాలు పార్టీలు మనకు వద్దు. మనకి ఎందుకని కష్టపడతారు? ఎందుకంటే మీ అమ్మని తిట్టించుకుంటారు. ఈ జాలి దయ కరుణ జాలి దయ లేని ప్రజలు, నీతి నిజాతి లేని ప్రజల కోసం మీరెందుకండి బాధపడతారు? మీరెందుకని కష్టాలు పడతారు? మీరెందుకు కష్టాలు పడతారు వాళ్ళ కోసం? వాళ్ళు వేస్ట్ వాళ్ళండి. వాళ్ళందరూ వాళ్ళకి అవసరం లేదు. అసలుకి వాళ్ళకి మంచి సెడ్ అవసరం లేదు. వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఆ రోజు 5,000 10,000 ఇస్తే చాలు వాళ్ళకి. వాళ్ళు నీతి నిజాయితీ వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది? వాళ్ళకి ఆ రోజు ఆ ఎలక్షన్ టైంలో మందు బిర్యానీ డబ్బులు ఇచ్చి సరిపోద్ది వాళ్ళకి. మరి ఎందుకని కష్టం మీకు? వద్దండి. ఏ పార్టీ వద్దు, ఏ రాజకీయాలు, ఏడి వద్దు. ఎప్పుడో మన జనాలు ఎన్నిసార్లు ఎంతవరకు ఉండాలండి మన అలాగా? ఏ మన కోసం అడుగుతున్నామా, లేదా మీకోసం అడుగుతున్నారా? ప్రజల కోసమే కదా పార్టీ పెట్టింది, మీకోసం కదా పార్టీ పెట్టింది, మీ ఒక్కరి కోసం కదా పార్టీ పెట్టింది, మీ ఒక్కరి కోసం కదా పార్టీ పెట్టింది, మీ కష్టాల కోసం కదా పార్టీ పెట్టింది. ఏ మాకు ఆయనకి వస్తుందా? ఆయనకి ఎందుకని కష్టం? పవన్ కళ్యాణ్ గారు మీకు ఎందుకని కష్టం? పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కష్టం? మీరు ఎందుకని కష్టపడాలి? మీరు వీళ్ళు ఎలాగ మారరు? వీళ్ళు ఎలా మారండి? వీళ్ళు ఎప్పుడు కూడా వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి, అవినీతి పనులకి అవకాశం ఇస్తున్నారు. వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుని సీఎం చేశారు, అవినీతి పనులు జగన్మోహన్ రెడ్డి సీఎం చేశారు. మీలాంటి మంచి వ్యక్తులే బయటకు పంపారండి. గుర్తుపెట్టుకోండి. వద్దండి, రాజకీయాలు వద్దు, పార్టీలు వద్దు, ఏటి వద్దండి. మీరు హ్యాపీగా ఉండాలి. మీ అభిమానిగా, మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్న మీ అభిమానిగా నా బాధ, నా ఆవేదన ఇదే అండి. మనము మన రాజకీయాలు ఇక్కడ పనికిరావండి. మనకి ఈ రాష్ట్రం పనికిరావు. మనం ఈ రాష్ట్రం పుట్టడమే దండుగ. అసలు పోరపారిని రాష్ట్రం పుట్టాం. ఇంకే రాష్ట్రం పుట్టినా ఏమో బాగుంది, కానీ ఇలాంటి రాష్ట్రంలో పుట్టినందుకు బాధపడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు వద్దండి. మనకి ఏ రాజకీయ పార్టీలు వద్దు. మనకి ఈ పోరాటాలు ఎందుకండి? వేస్ట్ అండి. దీనివల్ల ఉపయోగం కూడా లేదు. వీళ్ళు గుండెల మీద తన్నే వెత్తులండి. వీళ్ళు గుండెల మీద తన్నే వెత్తులు. వీళ్ళు అవసరమైతే కాలు పట్టుకున్నారు, అవసరం తిరిగిపోతే అదే కాలు తన్నేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ప్రజలకు దూరంగా మీ సినిమాలు మీరు తీసుకోండి. ఏదో సామాజిక సేవ చేసుకోండి. ఎవరికి అవసరమైతే ఆదేశాయం చేయండి. వద్దండి. మీరు రాజకీయాలు చేయలేకున్న మీ యొక్క రాజకీయాలు, మీ యొక్క సిద్ధాంతాలు, మీ యొక్క విధానాలు ఈ రాష్ట్రంలో పనికిరావండి. ఈ రాష్ట్ర ప్రజలు తీసుకోరు వాటిని. ఈ రాష్ట్ర ప్రజలకి అవసరం లేదు అవి. ఈ రాష్ట్రంలో అవసరం లేదండి. వద్దు. ఎందుకంటే మిమ్మల్ని ఇంత ఘోరంగా ఓడించిన తర్వాత మీ అభిమానులుగా, మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే అభిమానులుగా మాకు ప్రజల మీద నమ్మకం పోయిందండి. ఖచ్చితంగా మీరు వదిలిపెట్టేయండి. అవసరం లేదు. మీ రాయిగా మీ సినిమాలు తీసుకొని, మీ కుటుంబాన్ని చూసుకొని, మీ పిల్లల్ని జాగ్రత్త చూసుకొని, ఏదో మీ ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసుకోండి. అది నాకు తెలిసిన అది మంచి పని అండి. అది వీళ్ళు మారండి. మార్చాలని ఇప్పుడు మీరు మార్చడానికి వచ్చారు. మిమ్మల్ని గెలిపించలేదు. మరి ఎలాగ మారుతుంది అక్కడ? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారు? ఈ రాజకీయాలు మార్చాలి, మార్పు తేవాలని వచ్చారు కదా. మరి ఆ మార్పు తేడానికి వచ్చిన వ్యక్తినే ఓడిస్తే మరి ఇంకెందుకు అసలు ఆ వ్యక్తులు ఉండాలి? ఇంకా ఆ వ్యక్తి పార్టీ పెట్టాలి. ఇంకా ఆ వ్యక్తి ఇంకా ఎందుకు ఉండాలి రాష్ట్రంలో? ఎవరైతే రాష్ట్రం మార్పు తేవాలి, రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో మంచి రాజకీయం ఏర్పడాలని వచ్చిన వ్యక్తిని మీరు ఓడిస్తే మరి అలాంటి వ్యక్తి ఇంకా ఎందుకండి ఇంక రాజకీయాలు ఉండం? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వద్దండి. ఇలాంటి నీతి జాతి లేని వ్యక్తులు, ఇలాంటి నీతి జాతి లేని ప్రజలకి వస్తాం. మీరు కష్టాలు పడుతుంటే మీరు బాధపడుతుంటే కుటుంబాన్ని వదులుకొని, కుటుంబాన్ని వదులుకొని సినిమా వదులుకొని, డబ్బులు వదులుకొని, ప్రతి ఒక్క విధవతో కూడా తిట్లు తిట్టించుకొని ఎండ వానలో తిరుగుతూ
కష్టపడ్డారు. ప్రజల మీద ఈ ప్రజ ఇటువంటి ప్రజల కోసం ఏం చేయాలి మనం, ఏం చేస్తాం ఇలాంటి ప్రజల కోసం, ఇలాంటి ప్రజల కోసం, నీతి జాతి లేని ఇలాంటి ప్రజల కోసం ఎందుకు అండి కష్టపడాలి? పవన్ కళ్యాణ్ గారు వద్దండి, వద్దు. మీరు మీ అంత మంచితనం మాకు లేకపోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు బాధపడడం, మీరు బయట మీరు చెప్పబోవచ్చు, బయట చెప్పవచ్చు, కానీ మీలో చాలా బాధ ఉంది. మీలో ఒక పార్టీ నాయకుడిగా మీరు బయటికి చెప్పుకోకపోవచ్చు, మీలో చాలా బాధ ఉంది. మీరు ఆ బాధే మీరు అక్కడ బాధపడితే మేము బాధపడుతుంటాం. మనకెందుకు బాధ అండి, ఐదు సినిమాలు తీసుకుందాం. మార్పు తేవాలని వచ్చిన ప్రజారాజ్యాన్ని ఓడించారు. మార్పు తేవాలని వచ్చిన ఒక మంచి వ్యక్తిని చిరంజీవి గారిని ఓడించారు. ఇప్పుడు మిమ్మల్ని ఓడించారు. ఓడించుకుంటూ పోతారండి వాళ్ళు. వాళ్ళకి మంచి రాజకీయాలు వాళ్ళకి నప్పవండి. వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రజలకి నప్పవండి. ఈ రాష్ట్ర ప్రజలు అంటే వెన్నుపోటు పొడిచే వాళ్ళకి, కుట్ర చేసే వాళ్ళకి సీఎం చేస్తారు. అవినీతి చేసిన వాళ్ళకి సీఎం చేస్తారు. ఇక్కడ మంచి వాళ్ళకి సీఎం కాదు కదా, వార్డు మెంబర్ కూడా చేయరు. మంచి రాజకీయాలు చేద్దాం అనుకున్న వ్యక్తులకి ఇక్కడ వార్డు మెంబర్ కూడా చేయరండి. వార్డు మెంబర్ కూడా అవకాశం దొరకదు ఇక్కడ. ఖచ్చితంగా ఎవరి పనులు చేసుకోండి. ఈ తీర్పు తర్వాత ఖచ్చితంగా ఎవరి పనులు చేసుకోండి. వేస్ట్ అండి. ఇలాంటి ప్రజల కోసమా ఇంత బాధపడింది? ఇలాంటి ప్రజల కోసమా పెద్ద ఒకటితో తిట్టించుకున్నది, పెద్ద ఒకటితో ట్రోల్ చేసుకున్నది? ఉద్యోగాలు మానుకొని, పనులు మానుకొని, డబ్బులు కోల్పోయి, శాలరీ ఉద్యోగాలు పక్కన పెట్టుకొని వేస్ట్ అండి. ఇంకా ఈ రాష్ట్రంలో మంచి చేద్దాం అనుకుంటే ఇంక వేస్ట్ అండి. ఇంకా సినిమా తీసుకోవడం బెటర్. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఇష్టం లేదండి. పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రజలకు ఇష్టం లేదు. వాళ్ళు ఏం చెప్పారంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు మాకు అవసరం లేదు, మీరు మీ మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి, మా చంద్రబాబు కావాలి, మీరు మాకు అవసరం లేదని చెప్పారు వాళ్ళు. వాళ్ళు డైరెక్ట్ చెప్పారు, వాళ్ళు ప్రజలకు చెప్పారు వాళ్ళు. మరి ఇంకెందుకని మనకి రాజకీయాలు? మన పార్టీ మీద కొంచెమైనా సానుభూతి ఉందా ఈ ప్రజలకి? పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడ్డారు, ఇంత మంచి నాయకుడు, ఇంత గొప్ప వ్యక్తి అని ఒక చిన్నదైనా చిన్న అనుభూతి ఉందా ఈ రాష్ట్ర ప్రజలకి? కనీసం ఉంటే ఒక్క సీటుని గెలిపించారా? గెలిపిస్తారు కదా, ఒక సీటుని గెలిపిస్తారు కదా. ఎందుకండి ఆయన బాధపెట్టడం ఎందుకు అంటున్నాను నేను. ఆయన బాధపడతారు కదా. ఆయన సినిమాలు ఏం తీసుకుంటారు, ఆయన బాధపడతారు. ఆయన అనవసరంగా మనం చెడగొట్టాం. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులకు అవకాశం లేదు. ఇవ్వరండి, వీళ్ళు ఇవ్వరు. వీళ్ళు కావాల్సింది జగన్, చంద్రబాబు లాంటి వ్యక్తులే కావాలి తప్ప పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు అవసరం లేదు వీళ్ళకి. సరే, చివరిగా ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎవరెవరు ఓడిస్తారండి? ఎవరు ఓడించారు? ప్రజలే ఓడించారు. ఎవరు ఓడిస్తారు ఇంకా? అవన్నీ ఉట్టిపోయినండి, ప్రజలే ఓడించారు. బీజేపీ ఓడించడం ఏంటి చెప్తే ప్రజలు ఓడలేదు మానేస్తారా? ఇది ప్రజల తప్పు, ఇది ప్రజలు చేసుకున్న ముమ్మడికి తప్పు. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి మీరు చేసిన మోసం, మీరు చేసిన అన్యాయం ఈ ఐదు మీరు అనుభవిస్తారు, గుర్తుపెట్టుకోండి. సర్వనాశనం అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ వ్యక్తిని అయితే, ఏ పవన్ కళ్యాణ్ అయితే మీరు ఓడించారో అదే పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మీ బదులు చెప్పుకోకపోతే నా పేరు రామోజీరావు గారు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా
ఖచ్చితంగా మీరు చేసిన ఈ తప్పు, పవన్ కళ్యాణ్ గారిని ఓడించే తప్పు, ఖచ్చితంగా ఈ తప్పు చేసినందుకు మీకు దేవుడు కూడా క్షమించి గుర్తుపెట్టుకోండి. ఇక గెలిపించారు కదా, పవన్ కళ్యాణ్ గారిని ఓడించారు కదా, ఇంకా మీ బతుకు బతకండి. మీ బతుకు బతకండి. మీరు ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. మీరు గెలిపించరు కదా, భారీ మెజార్టీ గెలిపించరు కదా. ఓకే, బాగుండండి, అందరూ బాగుండండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బాగుండండి. మీరు బాగుండాలి. మీరు మళ్ళీ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి. మీరు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోండి. ఇప్పుడు గెలిపించుకోండి. మీరు పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రపతికి అవసరం లేదు. ఓకే, సరే, మీ అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీరు బాగుండాలి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు కాబట్టి మీకు అందరికీ బాగుంటుంది, రాష్ట్రం మంచి అభివృద్ధి చెందుతుంది. ఓకే, మీ అందరు కూడా బాగుంటారు, చూద్దాం మీరు ఎంచుకున్న సీఎం ఎలా చేస్తారో చూద్దాం. అదే నరేష్ గారు ఒక ఓటమి కాదండి, అసలు పవన్ కళ్యాణ్ గారినే ఓడిపోతే ఇంకేం ఓటమి అండి, అంతకంటే ఓటమి పార్టీ వేసి పెట్టుకొని వేస్ట్. ఇంకా ఇప్పుడు ఇది ఓటమి కాదండి. గెలిపోవటం అనేది పక్కన పెడతాం, ఇది ఓటమి కాదు. అసలు ఇది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పనికి అవసరం లేదని చెప్పారంటే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారే గెలకపోతే ఎందుకంటే ఇంక రాజకీయం ఎందుకు రాజకీయం చేయాలంటున్నాను, ఇంకెందుకు పార్టీ అంటున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారినే ఓడించేది ఇంకెందుకంటే వాళ్ళు ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు, వాళ్ళకి రాజకీయాలకు అవసరం లేదు. వాళ్ళు డైరెక్టర్ చెప్పారు మీరు మాకు అవసరం లేదు, మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి, మాకు చంద్రబాబు కావాలి, మీరు మాకు అవసరం లేదని చెప్పారు వాళ్ళు. అంతమించి ఏముంటుంది ఇక్కడ. సరేలే, మీ అందరూ బాగుండాలి, చూద్దాం మీరు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి కాల్ దగ్గరికి మీరు ఎప్పుడు వస్తారో చూద్దాం. వెయిట్ చేస్తాను నేను. పవన్ కళ్యాణ్ గారిని ఓడించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మీరు పవన్ కళ్యాణ్ గారి కాల్ దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకోకపోతే చూడండి, గుర్తుపెట్టుకోండి. ఆల్ ద బెస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా. ఇక మీరు హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉంటారనేది నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఆనందంగా ఉంటారు. మీరు ఓకే, సరే చూద్దాం. ఓకే చూద్దాం, మాట్లాడదాం. ఒక ఆరు నెలల తర్వాత మాట్లాడదాం. ఒక 6 నెలల తర్వాత మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేనే మా ఇద్దరు మాట్లాడుకుంటాం. ఒక 6 నెలల తర్వాత, 6 నెలల వరకు ఆగండి, అప్పుడు మాట్లాడదాం. అప్పుడు వస్తాను లైవ్కి, మీ గురించి, మీ పాయింట్ ఆఫ్ మాట్లాడడానికి వస్తా. మీకోసం వెయిట్ చేస్తా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఓడించినప్పుడు నాకు వచ్చిన కన్నీళ్ళు ప్రతి ఒక్క కన్నీళ్ళు కూడా సమాధానం దొరికే వరకు వెయిట్ చేస్తా. మేము పడిన బాధకి ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానం కోసం వెయిట్ చేస్తాం. ఓకే, సమాధానం కోసం వెయిట్ చేస్తాం మేము. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సెల్యూట్ అండి, నమస్కారం. వెయిట్ చేస్తాను మీకోసం. మీరు ఏం చెప్తాం, మరి మాటలు లేవు. వెయిట్ చేస్తాం మీకోసం, వెయిట్ చేస్తాం. ఒక మాకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు జనసేన పార్టీకి ఉంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజు కోసం వెయిట్ చేస్తాం, ఆ రోజు కోసం ఎదురు చూస్తాం. ఓకే.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.